ప్రథమమైనటువంటి భాగం. మరలా చెప్పండి అందరం. ధర్మశాస్త్రం అనేది, ఈ ధర్మశాస్త్రంలోని 10 ఆజ్ఞలు అనేవి, పలకలు అనేవి ఒక ప్రాథమికమైనటువంటి భాగం ప్రియమైన వారు. అందుకోసమే వీళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు ఇవి క్రైస్తవులుగా మనం పాటించవచ్చా చెప్పాలి? ఇవి మనం పాటించవచ్చా అని అంటే వీళ్ళకి అసలు ఏం చెప్పాడు చూడండి ఒక్కసారి. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము చివరి వచనాలు చూడండి. అసలు ఎవరికి చెబుతున్నాడు, ఎందుకు చెబుతున్నాడు, అసలు ఈ ఆజ్ఞలో ఇవి మనం ఏమైనా పాటించాలా పాటించొద్దా? కాబట్టి మీరు వచనం చెప్పాను, 33వ వచనం అమ్మ, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 33వ వచనం ఏమంటున్నారు? కాబట్టి మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీన పరచుకున్న బోవు దేశములో అని అన్నాడండి. మరలా చూడండి అన్నమాట, మీరు స్వాధీన పరచుకున్న బోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడవవలెను. ఎక్కడ నడవాలంటున్నారమ్మా? మీరు ఏ దేశంలోకైతే వెళుతున్నారో ఆ దేశంలో మీరు పద్ధతిగా నడుచుకోవాలి. ఆ దేశంలో మీరు దీర్ఘాయుష్మంతులై బ్రతకాలి అని అంటే మీకు అవసరం ఈ 10 ఆజ్ఞలు. ఎక్కడ పాటించాల్సిన ఆజ్ఞలు ఇవి? ఎక్కడ పాటించాల్సిన ఆజ్ఞలు ఇవి చెప్పండి? ఎక్కడ పాటించాల్సిన ఆజ్ఞలు ఇవి? వాళ్ళు ఏ దేశంలోకి అయితే అడుగు పెడుతున్నారో ఆ దేశంలోని పాటించవలసిన ఆజ్ఞలు. వాళ్ళు మాత్రమే పాటించదగినటువంటి ఆజ్ఞలు ఇవి, వాళ్ళకు మాత్రమే ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు ఇది. ఈ ఆజ్ఞలు ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా పాటించలేని ఆజ్ఞలు. ఇదేంది ఎంత మాట అన్నారు అనుకున్నారా? కరెక్ట్ చెప్తాను, ఇవి వీళ్ళు మాత్రమే పాటించగలిగిన ఆజ్ఞలు, మరి ప్రపంచంలో ఏ దేశంలో కూడా పాటించలేని ఆజ్ఞలు. ఎందుకు పాటించలేని ఆజ్ఞలు అని అంటే ఒక మాట చెబుతానండి. ద్వితీయోపదేశ కాండము ఒక మాట చూద్దాం, 12వ అధ్యాయం చూడండి అమ్మా, 12వ అధ్యాయము 1వ వచనం చూద్దామండి ప్రియమైన వారిలో. 1వ వచనం, మీరు స్వాధీన పరుచుకొనుటకు నీ పితరుల దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశము. మనకేమని ఇచ్చాడు ఆ దేశం? అమ్మా మనకిచ్చిన దేశమా మనం పుట్టిన దేశమా? ఇది మనకిచ్చిన దేశమా మనం పుట్టిన దేశమా? మనం పుట్టిన దేశం అండి ఇది. వాళ్ళు పుట్టిన దేశం కాదది. వాళ్ళు ఎక్కడ పుట్టారు? ఐగుప్తులో పుట్టారు. ఎక్కడికి పోతున్నారు? కనాన్లోకి పోతున్నారు. ఇప్పుడు వాళ్ళు పుట్టింది కాదు, వాళ్ళకు దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి దేశం. ఈ దేశంలోనికి పోయిన తర్వాత దేవుడు కొన్ని రూల్స్ చెబుతున్నాడండి, మీరు ఆ దేశంలో అడుగు పెట్టగానే ఒక పని చేయండి రా అన్నాడు. ఎవరితో? వాళ్ళతో చెబుతున్నాడా? మనం కూడా పాటించవచ్చా అనంటే, ఒకవేళ మనం పాటించవచ్చా అనంటే ఈ మాట చదివిన తర్వాత మీరు నాకు చెప్పాలి సమాధానం. ఆ మాట చదవండి, నీకు ఇచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటిను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను విధులను ఇవి. మీరు స్వాధీన పరచుకున్న బోవు జనులు గొప్ప పర్వతముల మీదనేమి, మెట్టల మీదనేమి, పచ్చని చెట్ల క్రిందనేమి, ఎక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించను ఆ స్థలములన్నిటినీ మీరు బొత్తిగా పాడు చేయవలెను. ఏమంటే ఎవరికి చెప్తున్నమాట ఈ మాట? ఇప్పుడు గనక మనకు దొరికినటువంటి విగ్రహాలన్నింటినీ మనం వడగొడితే దెబ్బకే మనల్ని చంపేస్తారు, అవునా కదా? చిత్తగొడతారా? ఈ రూల్ ఎక్కడ పాటించవచ్చు? ఇప్పుడు కొత్తగా ఒక దేశం ఫామ్ అయింది. ఈ దేశం కనాను దేశంలో అడుగు పెడుతున్నారు. పాపాత్ములైనటువంటి 7 జాతుల మనుషులను దేవుడు తరిమి వేస్తున్నాడు. ఆ తరిమి వేసిన తర్వాత ఈ దేశంలో ఇంకా రాజవుడు లేడు, ఈ దేశంలో గొప్పవారు ఎవరు లేరు. ఈ దేశంలోని ఇజ్రాయేలీలు వీళ్ళదే శాసనం, వీళ్ళే అక్కడ కొత్త జనాంగం, వీళ్ళపైన ఎవరు అధికారులు లేరు. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా కూడా అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడున్న దేవతా ప్రతిమలన్నింటినీ కూడా పగలగొట్టవచ్చు. ఖచ్చితంగా పగలగొట్టవచ్చు. అంటే ఇక్కడ ఇవ్వబడిన 10 ఆజ్ఞలు ఏ దేశానికి సంబంధించినవి? కనాను దేశంలో ఇజ్రాయేలీలు ఏ దేశంగానైతే కొత్త దేశం ఫామ్ అవుతుందో ఆ దేశానికి సంబంధించిన చట్టమే తప్ప ఇది భూమి మీద ఏ దేశానికి సంబంధించిన చట్టము కానే కాదు. వ్యభిచరించే వాడిని రాళ్లతో కొట్టమన్నాడండి దేవుడు. ఎవరిని? రాళ్లతో. ఇప్పుడు మన మధ్యలో వ్యభిచారులు దొరుకుతున్నారా? దొరకట్లేదా? ఇప్పుడు రాళ్లతో కొడితే పోలీసులు ఊరుకుంటారా? చెప్పాలి మీరు. ఇక్కడ రాళ్లతో కొడితే పోలీసులు ఊరుకుంటారా?
ఇంకొక విచిత్రం చెప్పనా, ఇంకొక విచిత్రం చూడండి ఒకసారి, ఇంకొక వచనం చూడండి బాగుంటుంది. ఇక్కడ 5వ అధ్యాయము ఒక మాట చూడండి, 5వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 16వ వచనం చూడండి ప్రియమైన వారు. 16వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీకు ఇచ్చే ఆ పాలు తేనెలు ప్రవహించు ఆ దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని ఆజ్ఞ ఎవరికిచ్చాడు? ఆ రోజు ఉన్నటువంటి ఇజ్రాయేలీలకు ఆజ్ఞ ఇచ్చేశాడు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించండి, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించండి. ఈ ఆజ్ఞలు పాటించడం వల్ల ఏమైపోతుంది? నువ్వు ఏ దేశంలోకి అయితే అడుగు పెడుతున్నావో ఆ దేశంలో నువ్వు చక్కగా బ్రతుకుతావు, ఆ దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అయి ఉంటావు, ఆ దేశంలో నువ్వు గొప్పవాడిగా అయిపోతావు. ఆ దేశంలో నువ్వు చక్కగా బ్రతకాలంటే నువ్వేం పాటించాలి? ఇవి పాటించాలి, తల్లిని తండ్రిని సన్మానించు అన్నాడు. సన్మానించకపోతే ఇప్పుడు మనం మధ్యలో ఉన్నారమ్మా, మన పిల్లలు ఉన్నారు, మనం కూడా మన తల్లిదండ్రులు, మనం నిజంగా సన్మానిస్తున్న వాళ్ళని చెప్పాలి. ఎంతమంది తల్లులు రోడ్డు మీద ఈరోజు అడుక్కోవట్లేదు, ఎంతమంది తండ్రులు దిక్కులేక భిక్షాటన చేయలేక మూలన పడుకొని అలా చనిపోయిన వారు ఎంతమంది లేరు? వాళ్ళకి ఏం చెప్పాడు తెలుసా? ఎవడైనా సరే తల్లిని తండ్రిని అగౌరవంగా చేస్తున్నాడా, వాళ్ళని ఏం చేయమంటున్నాడు చూడండి. 21వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము పద్దెనిమిది వచనం చూడండి ప్రియమైన వాళ్ళు. 18వ వచనం, ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వెనక ఉండి వారు అతనిని శిక్షించిన తరువాతయూ అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల, అంటే ఎంతసేపటికి కూడా వాడు పని చేయటం లేదు, పొరంబోకలో తిరుగుతున్నాడు, వాడికి ఒక పని బాట లేదు, అచ్చొచ్చిన అంబోతుల రోడ్డు మీద తిరుగుతున్నాడు, కనపడి నోడుతో అలా దోలు చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? ఒకసారి వీళ్ళు గద్దించారు, తర్వాత ఒక దెబ్బ కొట్టారు, దెబ్బ కొట్టినా మారలేదు, గద్దించినా మారలేదు, అప్పుడు దేవుడు ఏమంటున్నారు? అప్పుడు ఏం చేయాలంటమ్మా? విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతనిని తీసుకొని వచ్చి మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. ఏం చేయాలంట? ఊరి పెద్దల దగ్గర తీసుకుపోయి అయ్యా మావాడు తాగుబోతాయిపోయాడు, తిరిగిపోతాయాడు, వీడు పనికి మాలినోడు అయిపోయాడని అని చెబితే ఊరి పెద్దలు ఏం చేయాలి ఇప్పుడు? అరే ఎందుకు రా తాగుతున్నావు అని అనాలా? ఊరి పెద్దలు ఏం చేయాలంట చూడమ్మా? అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతనిని చావగొట్టవలెను, అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించదు. ఏమండి, కొడుకు మాటింటం లేదని రాళ్లతో కొట్టేసిన అనుకోండి, ఇప్పుడు భారతదేశంలో కనుక ఈ చట్టం అప్లై చేసిన అనుకోండి, చేయొచ్చా? కొడుకు నాకు నా కొడుకు నా మాట వింటలేదయ్యా, నాకు అన్నం పెట్టట్లేదు అనని ఈ రాళ్లతో కొట్టి చంపేసే కార్యక్రమం కనుక మనం పెట్టామనుకోండి, అప్పుడు ఏం చేస్తారు పోలీసులు? బా, ఇజ్రాయేలీలకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని ఎంత చక్కగా పాటిస్తున్నావు అని అని బొట్టు పెడతారా? మూసి లోపలేస్తారు ప్రియమైన వరకు. అంటే ఈ ఆజ్ఞలన్నింటినీ మీరు బాగా అర్థం చేసుకోవాలి. వ్యభిచారంలో పట్టుబడితే ఏమన్నాడు దేవుడు? వ్యభిచారంలో విగ్రహారాధన, విగ్రహాలు కనపడితే చిత్త కొట్టేసేయండి, మొత్తం దుగ్గుదుగ్గు చేసేయండి. ఎక్కడ ఇక్కడ కనుక దుగ్గుదుగ్గు చేస్తే మనల్ని ముగ్గుముగ్గు చేసేస్తారు, కాబట్టి ఆ ఆజ్ఞ ఇక్కడ పనికిరాదు. అక్కడ వ్యభిచారం చేయకూడదన్న ఆజ్ఞ వాళ్ళకు ఉంది, అక్కడ దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? అక్కడ కనుక వ్యభిచారం చేస్తే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేట. ఇప్పటికీ కూడా ప్రియమైన వాళ్ళ కొన్ని దేశాల్లో ఇప్పటికీ చట్టాలు ఉన్నాయండి. ఏమండి, ఒక దేశంలోని న్యాయం అనిపించింది, మరొక దేశంలో న్యాయం అనిపించాలని రూల్ ఏమి లేదు. దేవుడు అంత తెలివితక్కువడేం కాదు. ఈ ఆజ్ఞలన్నీ కూడా ఎవరికోసం? ఇజ్రాయేలీలు ఆ స్వాధీన పరుచుకొనబోయే ఆ దేశంలో పాటించాలి అని మాత్రమే వాళ్ళకి చెప్పాడు. ఇవి మనం ఎక్కడా పాటించలేని ఆజ్ఞలు. ఇప్పుడు మనం ఇంతకు మనం వ్యభిచారం చేయొచ్చు కదా అనే ఆలోచన మీలో వస్తుంది, అందుకోసమే ఇవి బాగా వస్తాయి మీకు బాగా తెలుసు. ఓకేనా, ఇవి మనం దొంగతనం చేయొచ్చు కదా, మనం అబద్ధంగా ఆడొచ్చు కదా అన్న ఆలోచన మనలో వస్తున్నాయి. ఇప్పుడు దీనికి బదులుగా అసలు ప్రపంచం అంతా పాటించాల్సినటువంటి చట్టం, క్రైస్తవులకు ఇవ్వబడిన చట్టం వేరు, ఇజ్రాయేలీలకు ఇవ్వబడిన చట్టం వేరు. క్రైస్తవులకు ఇవ్వబడిన చట్టం మనం ఇప్పుడు చూద్దాం, ఇజ్రాయేలీలకు ఇవ్వబడిన చట్టం. ఒకరోజు 10 ఆజ్ఞలు ఎవరికి ఇవ్వబడిన చట్టం? మన ఇళ్లలో ఇప్పటికీ ఉన్నాయి కదా 10 ఆజ్ఞలు, ఇప్పటికీ ఉన్నాయి.
కానీ దాని అర్థం మనకు తెలియలేదు ప్రియమైన వారు. ఇప్పుడు ఇంతకుముందు మనం అన్న చదివారు కదా ఒక మాట, 22వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం. కొత్త ఆజ్ఞ లేకపోతే ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞల గురించి ఒకడు వచ్చేసేసి 22వ అధ్యాయము 35వ వచనం చూడండి ప్రియమైన వారు, 35 ముగించేసుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 35వ వచనం అమ్మా. యేసు ప్రభుల వారు అక్కడ ఉన్నారు. యేసు ప్రభుల వారు ఉన్న తర్వాత యేసు ప్రభుల వారి దగ్గరికి సంతానం వచ్చేసిందండి. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం ఎంతవరకు అని చెప్పాను నేను, ఆ సంతానం అడుగుపెట్టేంతవరకు. ఇప్పుడు ఆ సంతానం ఆల్రెడీ అడుగుపెట్టింది. ఇప్పుడు ఆ సంతానం భూమి మీద అడుగుపెట్టింది. ఆ సంతానం యేసు ప్రభుల వారు. ఆ సంతానం భూమి మీద ఉంది. ఆ సంతానం యేసు ప్రభుల వారు అయితే ఆ ప్రభుల వారితో ఒక ధర్మశాస్త్ర బోధకుడు వచ్చి ఏమంటున్నాడు, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అన్నాడండి. ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? అందుకైనా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలేని అనున్నదే ఇది ముఖ్యమైనదియు మొదటిదియు అయిన ఆజ్ఞ అని అనండి. ఏమండి ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయి? 10 ఆజ్ఞలు. ఒకసారి చెబుతారు ఎవరన్నా చెప్పండి. మొదటిది నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండోది విగ్రహాలను నువ్వు పూజించకూడదు. రెండోది అమ్మా, మూడోది మీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా పలకకూడదు. నాలుగోది నీ తల్లిని విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించాలి. నాలుగోది ఐదోది నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. ఆరోది నరహత్య చేయకూడదు. నెక్స్ట్ ఏడవది వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, అబద్ధ సాక్ష్యము పలకకూడదు, పొరుగు అనేది ఏది ఆశించకూడదు. ఇప్పుడు ఇన్ని 10 ఆజ్ఞలు మరలా చెప్పాలా, అందరికీ గుర్తున్నాయి కదా. ఈ 10 ఆజ్ఞల్లో ఎక్కడైనా నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమింపాలి అని ఉందా? ఎక్కడా లేదు. ఉందా? ఉందా లేదా? మళ్ళీ చదువుతాను, మరలా 10 ఆజ్ఞలు మరలా. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. రెండోది ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 7 నుంచి 21 వరకు ఉంటుందమ్మా. 7 నుంచి 21 వరకు ఉంటుంది. మొదటిది నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండోది పైనున్న ఆకాశంలో కానీ భూమి కానీ లేకపోతే నీళ్లలో కానీ ఎలాంటి రూపం నువ్వు చేసుకోకూడదు, అసలు విగ్రహారాధన చేయకూడదు. రెండోది మూడోది పరిశుద్ధమైనటువంటి ఆయన నామాన్ని ఎవడు కూడా వ్యర్థంగా ఉచ్చరించకూడదు. మూడోది నెక్స్ట్ విశ్రాంతి దినమును పాటించాలి. ఆ తర్వాత తల్లిని తండ్రిని సన్మానించాలి. నెక్స్ట్ నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, తర్వాత అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగు అనేది ఏది ఆశించకూడదు. ఈ 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞల్లోని నీ పూర్ణ మనసుతో ఇప్పుడు చూడండి యేసు ప్రభులు వారు ఏమంటున్నారు. అడిగిందేమో ప్రశ్న ఒకటి, అడిగిన ప్రశ్న ఏంటిది బోధకుడా, ధర్మశాస్త్రములలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అన్నాడండి. ముఖ్యమైన ఆజ్ఞలో పక్కన బాబు, ముఖ్యమైన ఆజ్ఞలో ఆల్రెడీ ఈ మాట చెప్పాడండి. ఏమంటున్నాడు, అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. ఇది ఆల్రెడీ ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి ఆజ్ఞ. ఒక్కసారి ఆ రిఫరెన్స్ చూద్దాం చూడండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం. ఇది పాత నిబంధనలోని ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, కానీ 10 ఆజ్ఞలలో ఒకటి కాదు ఇది. మరలా అమ్మా, ధర్మశాస్త్రం అనేది 10 ఆజ్ఞలు అనేవి ఫౌండేషన్. ఈ 10 ఆజ్ఞలతో పాటుగా కొన్ని న్యాయవిధులు, కొన్ని పండుగలు, కొన్ని ఆచారాలు, కొన్ని బలులు, కొన్ని ఆహార అలవాట్లు, ఇవన్నిటినీ కలిపి ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ యేసు ప్రభువు వారు ఏమంటున్నారు. ఇది ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనం చూడండి. నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను ఆయన నీకు ప్రత్యక్షమగును. అంటే ఆయన్ని వెతకటం అనేది ఆల్రెడీ చెప్పాడు, కానీ వీళ్ళు పట్టించుకోవటం లేదు అక్కడ. నెక్స్ట్ రెండవ మాట ఏమన్నాడు యేసు ప్రభులు వారు, మత్తయి సువార్త 22వ అధ్యాయం మరలా ఇక్కడికి వచ్చేసేయండి. మరలా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఇది ఏమైనా కొత్త ఆజ్ఞ లేదు? ఇది కూడా పాతదేనా? లేవీకాండము 19వ అధ్యాయము 18వ వచనం లేవీకాండము
పంతొమ్మిదో అధ్యాయము 18వ వచనం. కీడుకు ప్రతి కీడు చేయక నీ ప్రజల మీద ఈ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే ఇవి కూడా ఆల్రెడీ చెప్పారా? వాళ్ళకి చెప్పారు, కానీ వాళ్ళు ఈ మాటల భావాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు ప్రేమైన వాళ్ళ. అంటే ఇవి కూడా ఒకప్పుడు చెప్పబడినవే, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పాత ఆజ్ఞలే. కానీ ప్రభువులు వారు ఏమన్నారు తెలుసా? ఆ 10 ఆజ్ఞలంతా కూడా ఈ రెండింటిలోనే మొత్తం కూడా సంక్షిప్తం అయిపోయి ఉన్నవి. ఇంతకు క్రైస్తవులు ఏది పాటించాలి? ఇప్పుడు క్రైస్తవులకు యేసు ప్రభుల వారు ఒక కొత్త ఆజ్ఞ ఇచ్చాడండి. మరలా యేసు ప్రభుల వారు క్రైస్తవులకు ప్రపంచంలో అందరూ పాటించాలి. ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాల వారు క్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరూ పాటించవలసిన ఒక క్రొత్త ఆజ్ఞ. ఈ క్రొత్త ఆజ్ఞ ఏంటి అని అంటే యోహాను సువార్త 13వ అధ్యాయము చివరి రోజు భోజనం, కడరాత్రి భోజనంలోనే ప్రభువుల వారు మాట్లాడుతున్నారు. ఇస్కరియోతు యూదా ఆల్రెడీ ఆయన అప్పగించడానికి ప్లాన్ తీసుకున్నాడు. వాడు ఆల్రెడీ ఆయన అప్పగించాలనుకున్నాడు. ఆయన దగ్గరకు వచ్చేసాడు, మొత్తం కూడా సొమ్ము తీసుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు, ఆ బల్లలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత మిగిలినటువంటి శిష్యులతో, 11 శిష్యులతో ప్రభువుల వారు మాట్లాడుతూ ఉన్నారండి. ఏమంటున్నారు? 34వ వచనం చూడండి ప్రియమైన వారిలో, 34, మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అని అన్నాడండి. క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఎవరు చెప్పిన ఆజ్ఞ అదే? యేసు ప్రభుల వారు. ఏంటి ఆజ్ఞ? ఒకరిని ఒకరు ప్రేమింపాలి. ఒకరిని ఒకరు ప్రేమించాలంటే ఎలా ప్రేమించాలి? ఇప్పుడు నిన్ను వలెని పొరుగు వారిని ప్రేమించాలా, లేకపోతే ఈ క్రొత్త ఆజ్ఞ ఇంకేమైనా డిఫరెంట్గా ఉందా? మరలా ఆ మాట మరలా చూడండి. ఆ మాట, మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞను మీకు ఇచ్చుచున్నాను. ఆ క్రొత్త ఆజ్ఞ అంటే ఏంటో తెలుసా? నేను మిమ్మును ప్రేమించినట్టే. మళ్ళా ప్రేమ అంటే మీకు లేనిపోని అన్నీ గుర్తొస్తాయి కదా. ఒక పాట, ఒక డ్యూయెట్, ఒకసారి చెయ్యాలా అనుకోవటం, తర్వాత మల్లెపూలు పెట్టడం, సీర గిఫ్ట్లు ఇవ్వటం, ఈ దరిద్ర ప్రేమ గురించి చెప్పటంలో ఆయన నేను మిమ్మును ప్రేమించినట్టే. నేను మిమ్మును ఆయన ఎలా ప్రేమించాడు? మనకు మనల్ని ఎలా ప్రేమించాడు? ఆయన తన ప్రాణమును కూడా పెట్టాడు ప్రేమైన వారిలో. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. దీని వలన ప్రేమ ఎట్టిదో మనకు తెలుసుకున్నాము అని అన్నాడండి. కనుక ఇప్పుడు కొత్త ఆజ్ఞ ఏంటిది, పాత ఆజ్ఞలు ఏంటిది? పాత ఆజ్ఞలు 10 ఈ క్రొత్త ఆజ్ఞ ప్రేమ అనే ఆజ్ఞ ఉందా? ఒకవేళ నీకు నిజంగా కనుక ఎలా ప్రేమించాలి? యేసుక్రీస్తు ఎలాగైతే మనల్ని ప్రేమించాడో, ఎలాగైతే ప్రేమించాడో, పరలోకపు తండ్రి ఆజ్ఞ కోసం మనల్ని ప్రేమించాడు, మన కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఒక నువ్వు నిన్ను వలే నీ పొరుగు వాణిని ప్రేమించు అని అన్నావు అనుకోండి, నిన్ను వలే నీ పొరుగు వాణిని ప్రేమించు అన్నాను అన్నది ఎక్కువగా ఉంటుందా, లేకపోతే యేసు ప్రభువు చెప్పినటువంటి ఈ ప్రేమ అనేటటువంటి క్రొత్త ఆజ్ఞ ఎక్కువగా ఉంటుందా? జాగ్రత్తగా ఆలోచించండి. నిన్ను వలే నీ పొరుగు వారిని అనేది ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్రాణం పెట్టగలుగుతారా? ఎవడు తన కోసం తను ప్రాణం పెట్టుకుంటాడమ్మా? నా కోసం నేను ప్రాణం పెట్టుకుంటానా చెప్పండి? నా కోసం నేను ప్రాణం పెట్టుకుంటానా? నా కోసం నేను ప్రాణం పెట్టుకోలేను. కానీ యేసు ప్రభుల వారు ఏమన్నారు? నేను మిమ్మును ప్రేమించినట్టుగా మీకోసం నేను ముఖాన భూమి వేయించుకున్నాను, మీకోసం నా అరచేతుల్లో శిలదించుకున్నాను, మీకోసం తలపైన ముండ్ల కిరీటం పెట్టుకున్నాను, మీకోసం అవమానాలను సహించాను, మీకోసం ప్రేమ అనేది ప్రపంచానికి చాటినటువంటి మహోన్నతుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రేమ ఉందనుకో ఎదుటివాడి భార్య మీద ఆశించవు. నువ్వు నిజంగా ప్రేమ కలిగిన వాడు అయితే ఎలాంటి ప్రేమ అది? ఎదుటి వారి కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ, ఎదుటివాడిని రక్షించాలన్న తపన కోసం బ్రతికే ప్రేమ, ఎదుటివాడిని పరలోకం చేర్చాలన్నటువంటి ప్రేమ గనక మనలో ఉంటే, ఆ ప్రేమ గనక ఉంటే అబద్ధం మనం ఆడం, అబద్ధ సాక్ష్యమో పలకము. మీ 10 ఏ ఆజ్ఞ కూడా మనం మీరిపోమండి. ఈ ఒక్క ఆజ్ఞలో అంత ఇమిడి ఉందా లేదా ఆలోచించండి. నరహత్య చేస్తారా ప్రేమ ఉంటే? నరహత్య చేయరు. వాడి కోసం ప్రాణమే పెట్టాలనుకున్న నువ్వు ఎందుకు చంపుతావు? వ్యభిచారం చేస్తారా? వారి కోసం ప్రాణాలే పెట్టాలనేటువంటి ఈ ప్రేమ నిజంగా వారి ప్రాణాలను తీస్తుందా? వ్యభిచరిస్తామా? ఏది చేయం ప్రియమైన వారు. కనుక ఇది కొత్త ఆజ్ఞ అండి. ఈ ప్రేమ ప్రపంచంలో ఏ దేశంలోనైనా పాటించవచ్చా, పాటించలేమా? ఏ దేశంలోనైనా పాటించడానికి అవకాశం ఉందా లేదా?
ఉంది. అదే 10 ఆజ్ఞలు పాటించడానికి అవకాశం ఉందా? ఇగో వ్యభిచారం చేసిందయ్యా, ఏమైనా రాళ్లతో కొట్టేసేయండి అని అన్నారనుకోండి, అది ఎవరికి ఇచ్చిన ఆజ్ఞ? ఆ దేశంలో ఇజ్రాయేలీలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. వ్యభిచారం వ్యభిచరించకూడదు అని చదివినావు, దీని వెనక పనిష్మెంట్ నువ్వు చదవలే. వ్యభిచరించకూడదు కరెక్ట్, వ్యభిచరిస్తే రాళ్లతో కొట్టి చంపేయమన్న సంగతి అక్కడ, ఇక్కడ వ్యభిచరిస్తే తెలిసి చేసిందో తెలియక చేసిందో క్షమించు ఒకసారి, మనిషిగా బ్రతకడానికి అవకాశమేవు ఏమన్నాడు? ఇదిగో వ్యభిచారం చేసింది ప్రభు, ఏమి వ్యభిచరిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము అని అంటే యేసుప్రభులు వారు ఏమన్నారు? మీలో పాపం చేయనోడు ఈమె మీద రాయేసేసేయండి అని ఆమె దగ్గరకు పోయి ఏమన్నాడు? ఏంటి కొవ్వెక్కిందా అని అన్నాడా? అమ్మా అమ్మా, ఒక వ్యభిచారిని పట్టుకుని ఎవరైనా అంటారమ్మా ఆ మాట? ఒక వ్యభిచారం చేసి ఆమెను చూస్తే మనం కూడా చూస్తుంటామండి. ఒక వ్యభిచారం ఎవరన్నా కనుక ఈ ఏరియాలో కనుక ఒక ఇంట్లో వ్యభిచారం జరుగుతుంది అనుకోండి, ఆ అమ్మను చూస్తే మన వాళ్ళు ఏమనుకుంటారు? నాకు కూడా ఛాన్స్ వస్తే బాగు అని. పాపము మానలేని కన్నులు మనవి, పరిశుద్ధమైన ప్రేమను పంచినటువంటి పవిత్రమైన కన్నులు ఆయన ప్రేమైన వరలు. ఆ క్రీస్తు చూపినటువంటి ప్రపంచానికి ఇచ్చిన ఒకే ఒక ఆజ్ఞ అదేంటిది? అది క్రొత్త ఆజ్ఞ. అది మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ఎలా ప్రేమించుకోవాలి? నేను మిమ్మును ప్రేమించినట్టుగా, నేను మిమ్మును ప్రేమించినట్టుగా ప్రేమించండి. కనుక ఇది క్రైస్తవులకు ఇవ్వబడిన ఆజ్ఞ ప్రేమ, ఇజ్రాయేలులకు ఇవ్వబడిన ఆజ్ఞ, ఇజ్రాయేలులకు ఇవ్వబడిన ఆజ్ఞలు 10. ఆ 10 ఆజ్ఞలు పాటించిన వాడు ఆ దేశంలో సంతోషంగా ఉంటాడు. ఈ కొత్త ఆజ్ఞ, ఈ ఒక్క ఆజ్ఞను పాటించిన వాడు పరలోకం అనే మహాపట్టణంలో ఉంటాడు. ప్రేమైన వారిలా, ఇప్పుడు నువ్వు పరలోకం వెళ్ళాలనుకుంటున్నావా? ఐగుప్తు దేశంలో నుంచి ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళాలనుకుంటున్నావా? వాళ్ళు ఐగుప్తులో నుంచి ఇజ్రాయేల్ దేశంలో అడుగు పెట్టడానికి ఆజ్ఞలు అవి, మనం పరలోకం అనే మహాపట్టణంలో అడుగు పెట్టడానికి మనకివ్వబడిన ఆజ్ఞ ఇది. కాబట్టి మన ఆజ్ఞ వేరు, వాళ్ళ ఆజ్ఞ వేరు. ఇప్పుడు మనం ఇంతకు ఆ 10 ఆజ్ఞలు పాటించాలా వద్దా? పాటించాల్సిన అవసరం లేదు. అలా అని వాటిని ఏమైనా దాటిపోయేటట్టుగా మనకు కొత్త ఆజ్ఞ ఇవ్వబడిందా? మనకు ఇవ్వబడిన ఆజ్ఞ మనం ఆ 10 ఆజ్ఞలు ఒక్క దెబ్బతోనే తుడుచుకొని పోతాయి. మీరు ఇంకా గమనిస్తే ఆ 10 ఆజ్ఞల వలన పరలోకం రాదండి. 10 ఆజ్ఞలు పాటించిన వాడు పరలోకానికి వెళ్ళడు. అసలు వెళ్తా ఇస్తానన్న సంగతి ఎక్కడా చెప్పలేదు ఆయన. ఎక్కడ చెప్పాడా? 10 ఆజ్ఞలు పాటించిన వాడికి పరలోకం ఇస్తానని చెప్పాడా? లేకపోతే విశ్వాసం, నా యందు విశ్వాసం ఉంచిన వాడికి పరలోకం ఇస్తానని చెప్పాడా? ప్రభు యందు విశ్వాసం ఉంచిన వాడికి పరలోకం, పరలోకం. 10 ఆజ్ఞలు, ఇదిగో ఒక దేశంలో నుంచి మరొక దేశంలోనికి వెళ్ళడానికి 10 ఆజ్ఞలు. కనుక ప్రేమైన వారలారా, ఇప్పుడు ఈ 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి భావం, లేకపోతే యేసు ప్రభుల వారిలోనికి వచ్చినటువంటి మనం ఏం చేస్తే పరలోకంలో నిలవగలుగుతాం, పరలోకంలో నుంచి మనం ఎలా సంపాదించుకోవాలి పరలోకాన్ని అనేది ఒక మంచి అంశాన్ని మధ్యాహ్నం పూట పరలోకపు తాళపు చెవుల ఖరీదెంత అని ఒక పాఠం ఇచ్చినాను మీకు. పరలోకపు తాళపు చెవుల ఖరీదెంత అన్నటువంటి మరొక పాఠం ఉంది. ఆ పాఠంలోనే మిగిలినటువంటి భాగాలు మనం నేర్చుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీరు మాకు నేర్పినటువంటి మాటలను బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. సర్వసత్యంలోనికి వచ్చినటువంటి మేము తండ్రి, ప్రేమ అనేటటువంటి మీ కుమారుడు ఇచ్చినటువంటి క్రొత్త ఆజ్ఞను పాటించి ప్రపంచంలో తండ్రి మీరు కోరుకున్నటువంటి బిడ్డలుగా తండ్రి ప్రపంచాన్ని మార్చే భాగ్యాన్ని తండ్రి మా అందరికీ దయచేయండి. మీ బిడ్డలైనటువంటి మేము మీ మనసులో ఉన్నటువంటి ఆవేదనను తండ్రి తెలుసుకొని, మీ మనసులో ఏవైతే మిమ్మల్ని సంతోషపెడతాయో తండ్రి, ఆ మాటలన్నీ మా జీవితాల్లో పాటించలాగిన తండ్రి సహాయం దయచేయండి తండ్రి. తండ్రి మిమ్మల్ని సంతోషపరిచి మా జీవితాలను చక్కపరుచుకొని పరిశుద్ధంగా కన్ను మూసి తండ్రి మీరుండే మహాలోకానికి చేరే భాగ్యాన్ని మాకు దయచేయమని, మరి మధ్యాహ్నం జరుగుతున్నటువంటి మీ కార్యక్రమాన్ని తండ్రి మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.